చెప్పకూడదు. నాకు డౌట్ ఏంటంటే నువ్వు ప్రొడ్యూస్ డాడీ కూడా సగం ప్రొడ్యూస్ చేశారు కదా సినిమాకి, నువ్వెందుకు రా సోలో హీరోగా చేయలేదు? అయ్యా అమ్మాయి నచ్చలేదా, వద్దందా, హైట్ తక్కువ అందా, ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకు అర్థం కాలేదు. కాదు, ఏ కారణం చేత నిషా కొటర్జీ అప్పు కైకు మేరకు హిందీ నయాత తోడా తోడా అత కైకు నక్కోపాల సాలా బలం కావాలంట, బలంగా ఉండాలని చెప్పి. ఏంటి నాకు ఇంగ్లీష్ కూడా రాదు, తెలుగు చెప్పండి. మీరు మీరు మిమ్మల్ని అడుగుతాను సార్, అన్నీ చాలా ఉన్నాయి మిమ్మల్ని అడగాల్సి. ఆయన ఆయన క్రిమినల్స్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా ఇద్దరి గురించి చెప్పాలి, అది శర్మ గారు అండ్ తులసి గారు. అంటే వీళ్ళు క్రిమినల్స్ అని కాదు, నాకు 15 సంవత్సరాల క్రితం నుంచి పరిచయం ఇద్దరు. ఫస్ట్ టైం నాకు వ్యక్తి పరిచయం, తనకు చిన్న యాక్సిడెంట్ అయ్యి ఏదో కథ రాసుకుంటూ కలిశాడు తను శర్మ. తను రైటరేమో అనుకున్నాను. ఏంటండి అంటే ఒక 6 మంత్స్ వరకు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు, అందుకని టైం వేస్ట్ చేయడం ఎందుకని నేను కథలు రాస్తున్నాను అని చెప్పారు. అంటే అనుక్షణం సినిమా అంటే ఫ్యాషన్, సినిమా ఇండస్ట్రీలో ఉండాలి, సినిమాలో ఏదో చేయాలని తపన. ఆ తపనే తను ప్రొడక్షన్ మేనేజర్ నుంచి ప్రొడ్యూసర్ దాకా తీసుకొచ్చండి. అండ్ అలాగే తులసి ఎప్పుడు సైలెంట్గా ఉండేవాడు, ఏది చెప్పినా స్టోరీ డిస్కషన్లు కానీ వీటిలో కానీ ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడు. అలా సైలెంట్గా ఉంటూ ఉంటూనే మంత్రాతో అందరినీ భయపెట్టేశాడు. అండ్ అలాగే క్రిమినల్స్ అంత అందమైన అమ్మాయితో డెఫినెట్గా క్రూయల్గా మర్డర్ చేపిస్తారు అనుకుంటున్నాను, ట్రైలర్ చూస్తే అలాగే తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్, డెఫినెట్గా సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. శర్మ, తులసి, నేను, ఇరానీ చాయ్ బిస్కెట్లు ఉంటాయి కదా అక్కడి నుంచి ఫ్రెండ్స్ అనమాట. ఫస్ట్ నుంచి వచ్చి అందరం కష్టపడ్డాం, అందరం ఒక్కొక్క స్టేజ్లో ఉన్నాం. ఒక సామెత ఉంది, కెరటం నాకు ఆదర్శం, పడిపోతుందని కాదు, పడినా తిరిగి లేస్తుందని. అలాగా తులసి ఒక పెద్ద హిట్తో వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళాడు, ఇప్పుడు మళ్ళీ పైకి లేస్తాడు, ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతాడని అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఒక ఫ్రెండ్గా కోరుకుంటున్నాను. అలా యూనిట్ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. టీజర్ చాలా బాగుంది, సినిమా అంతకన్నా బాగుండాలి. సో అలాగే ప్రొడ్యూసర్ శ్రీనివాసరావు గారు కూడా, నెక్స్ట్ నేను నితిన్ కథ ఆయనతో ఒకటి చేస్తున్నాను, సో ఆయన కూడా మంచి ఇది కావాలని ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెరీ నమస్కారం. ఒక సినిమా ఒక ప్రొడ్యూసర్ తీసి ఒక డైరెక్ట్ చేస్తే దాంట్లో మంచి టఫ్ ఉండదు. ఒక ఆర్టిస్ట్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి సినిమాని ఎలా తీయాలి, ఎలా బాగా తీయాలని ఆలోచిస్తే సినిమా సక్సెస్కి అదొక మూలస్తంభం అవుద్ది. అలాగే మా హీరో విజయ్ ఉన్నాడు కదా, విజయ్ ఈ సినిమాలో యాక్ట్ చేయవచ్చు కానీ నా సినిమాలో చాలా సినిమాలు హీరోగా యాక్ట్ చేశాడు, నాకు మంచి ఫ్రెండ్ అతను. ఈ సినిమా గురించి నాకు బాగా తెలుసు. జనరల్గా మేము ఎనలైజ్ చేస్తాం సినిమా స్టార్ట్ అయిన వెంటనే, ఈ సినిమా బాగుంటుంది లేకపోతే ఈ సినిమా బాగోదు, లేకపోతే ఈ సినిమా షూటింగ్ చాలా లేట్గా జరుగుద్ది లేకపోతే త్వరగా జరుగుద్ది, ఇలాగ మేము 100 రకాలుగా ఆలోచిస్తాం. అలా ఆలోచించిన సందర్భంలో ఈ సినిమా మీద నాకు చాలా మంచి ఒపీనియన్ ఉంది. ఎందుకంటే ఒకటి డైరెక్టర్ ఆల్రెడీ ఒక సూపర్ హిట్ ఒక హిట్ ఇచ్చిన డైరెక్టర్ డెఫినెట్గా ఈ సినిమా బాగా తీస్తాడని నమ్మకం ఉంది. అలాగే నిర్మాత శర్మ గారు కూడా చాలా కష్టపడి సినిమాని నిర్మించారు, ఆయన కూడా ప్రాక్టికల్గా అన్నీ తెలుసు కాబట్టి ఈ సినిమా బాగా తీశారు. అలాగే ఎంతగా అడిగారు డిలే అయిందని, ఎంత డిలే అయితే అంత క్వాలిటీ ఉంటుంది, అంత కష్టపడి తీశారు కాబట్టి ఈ సినిమా గ్యారంటీ సక్సెస్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ చూడటమే కాదు, ఈ సినిమా గురించి నాకు బాగా తెలుసు. ఇది సినిమా డెఫినెట్గా మంచి హిట్ సినిమా అవుద్ది. చక్కగా ప్రమోట్ చేసి ప్రేక్షకుడి దగ్గర తీసుకెళ్ళడం అనేది కూడా అంత అవసరం. దాన్ని మనం క్లియర్గా చేస్తే సినిమా సక్సెస్ అవుతుందని నమ్మే వ్యక్తిని నేను. ఇప్పుడు ఈ సినిమాని వీళ్ళు ఎంత కష్టపడి తీశారో, 2 కోట్ల బడ్జెట్లు పెట్టి తీశారు, చాలా ఖర్చు పెట్టి తీశారు, కానీ ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసి చక్కగా థియేటర్ దగ్గరికి ప్రేక్షకుడి దగ్గరికి మనం చేర్చగలిగితే ఇది 100% సక్సెస్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అలా చేయాలంటే నిర్మాతగా బాధ్యత శర్మ గారికి ఉంది. ఎలాగంటే థియేటర్ సినిమా తీసేవరకు అని బాధ్యత కాదు, తీసిన తర్వాత చక్కగా దాన్ని రిలీజ్ చేయాలి కాబట్టి చివరి వరకు ఆ సినిమాను భుజం మీద తీసుకుని చక్కగా థియేటర్ అన్ని అందజేస్తే ఈ సినిమా సక్సెస్ అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. ఈ సినిమా మీద నాకు మంచి నమ్మకం ఉంది, అలాగే డైరెక్టర్ గారి మీద కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదే విషయాన్ని మీరు గుర్తుపెట్టిన వల్ల లేరు అనుకుంటా, ఒకవేళ ఉంటే దయచేసి రండి. ఎస్, ఇప్పుడు బ్యూటిఫుల్ హీరో చైల్డ్ ఆర్టిస్ట్ మనోజ్ నందన్ గారిని వేదిక మీదకి పిలుస్తూ గారు, దోస్త్ సినిమా శివబాలాజీ ఉన్నప్పుడు అక్కడ బాగా క్లోజ్ అయిపోయాడు, చాలా మంచి ఆర్టిస్ట్, ఎప్పటి నుంచి తనకి లైఫ్, నేనే రాంగోపాల్ వర్మ గారికి 2 సార్లు ఫోటోలు పంపించాను రామ్ సత్యనారాయణ గారికి ఆయన అడిగితే, అప్పటి నుంచి ఈ సినిమాలో తను ఫుల్ ప్రెజర్డ్ హీరోగా, అంటే మళ్ళీ ఫస్ట్ మాకు తెలుసు, అంటే నాకు 30 ఏళ్ళు యంగ్ స్టార్ అన్న. అందరికీ నమస్కారం. వావ్, ఇంతకన్నా ఏం కావాలండి.
आ बोल दो आप एक्सपीरियंस ये पिक्चर में, सॉरी ये हीरो में, पिक्चर में डायरेक्टर का सार का एक्सपीरियंस क्या क्या है? फस्ट कार्तिक चेप कार्तिक ना गुरिंचि चेप ई क्रिमिनल्स ई ट्रायल लंच फंक्शन कि वच्चिन गेस्टुलंदरिकी ना मनस्फूर्तिगा थैंक्स चेप्पुकुंटुन्नानु धनराज चेप्पिनट्टु మాకు బ్యాచ్ ఉంది అంటే అందులో ఎలా ఉంటామంటే ఒక ఎవరి సినిమా రిలీజ్ అయినా సరే ఒక సినిమా షూటింగ్ అయినప్పటి నుంచి రిలీజ్ అప్పటి నుంచి హిట్ అవ్వాలని కోరుకుని ఆ సినిమాని మా వంతుగా మేము ప్రమోట్ చేస్తుంటాం. అలాగా ధనరాజ్ నా సినిమాలు చాలా సినిమాలు అలాగా ప్రమోట్ చేశాడు. ఈ క్రిమినల్స్ గురించి మాట్లాడితే నేను ఈ సినిమా ఒక ఆర్టిస్ట్కి ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలండి. ఒక సినిమా చేస్తే ఒక సక్సెస్ కోసం ఇన్ని ఇయర్స్ నుంచి నేను కష్టపడుతున్నాను. డబ్బు ముఖ్యం కాదు, వర్క్ కావాలి. సినిమా హిట్ అయినా అవ్వకపోయినా ఆ పర్ఫార్మెన్స్ కానీ మాకు అంటే ఒక ఆకలిగా ఉంటాం అనమాట. అది నాకు ఈ సినిమాతో తులసి గారు తీర్చారు. ఈ సినిమాకి ఫిజికల్గా చాలా కష్టపడ్డామండి, కానీ ఏ రోజు కూడా అంటే ఆ కష్టాన్ని ఇష్టంగా చేసాం. ఆయనతో వర్క్ అలా ఉంటుంది, ఆయనతో వర్క్ చేస్తే తెలుస్తుంది. ఆయన మంచి డైరెక్టరే కాదు, చాలా మంచి మనిషి. ఎంత సింపుల్గా ఉంటారంటే ఒక డైరెక్టరు, ఒక ప్రొడక్షన్ బాయ్, ఒక లైట్ బాయ్, ఇలా వేరియేషన్స్ ఉండవు. ఆయనతో కలిస్తే మనకున్న బాధలు మర్చిపోతాం. నేను కూడా ఆయన ఒక సీన్ ఉంది మూవీలో చూస్తే తెలుస్తుంది, చాలా ఫిజికల్గా చాలా కష్టం అది సీన్. అది చాలా అంటే నాకు కూడా ఫిజికల్గా కొంచెం హ్యాండ్ కొంచెం ఫ్రాక్చర్ అయింది, షోల్డర్ కూడా. కానీ నాకు అవేవి గుర్తులేవు, ఎందుకంటే అవుట్పుట్ చూసుకున్నాక డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేను నాకు నా కళ్ళు నాకు నీళ్ళు వచ్చాయి. నాకు ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుంది అని ఒక నమ్మకం వచ్చింది నాకు. థ్యాంక్ యూ తులసి సార్, ప్రొడ్యూసర్ శర్మ గారు, శ్రీనివాస్ గారు. ఈ మూవీ డిలే అయింది అంటే క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. వికారాబాద్లో ఎక్కడైనా సెట్ వేసినా కానీ, ఎక్కడ ఇండో లెవెల్ వర్క్ అయినా సరే, ఒక ఈ టీం అంతా ఎలా ఉంటుందంటే వర్క్ మైండెడ్ అన్నమాట. పని పని పని. ఈరోజు అనుకున్న సీన్ అవ్వలేదు, రెండు రోజులు చేద్దాం, మూడు రోజులు చేద్దాం, అలాగే ఎన్ని రోజులైనా పర్లేదు, అలా చేసుకుంటూ వెళ్తాం. ఇక మంచి టీంతో నేను వర్క్ చేశాను. అలాగే మంత్ర ఆనంద్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు ఆ సాంగ్, ఆర్ఆర్ కూడా చూశారు ఇప్పుడు. అలాగే జస్వంత్ గారు, కెమెరామ్యాన్ జస్వంత్ గారు, ఆయనతో నాకు ఇది మూడో సినిమా. ట్రావెల్ అవుతున్నాం, ఆయన పైకి పిలిస్తే రాలేదు, ఎక్కడో ఉన్నారు అక్కడ కూర్చొని. సార్ జస్వంత్ గారు ఉంటే ఒకసారి పైకి రండి సార్, వెళ్ళిపోయినట్టు ఉంటారు పేరు చెప్పగానే. ఓకే. అలాగే నిషా కొటారి, నేను తనతో చేయడం ఫస్ట్ టైం. తను కూడా తన గురించి తెలుసు మనకి, ఎన్నో పెద్ద సినిమాలు చేసింది, బాలీవుడ్ సినిమాలు చేసింది, అదర్ లాంగ్వేజ్ చాలా మూవీస్ చేసింది. తను కూడా నేను సెట్లో చూసినప్పుడు పెద్ద హీరోయిన్తో చేస్తున్నాను ఎలా ఉంటుందో అంటే ఐ మీన్ సీన్స్ చేసేటప్పుడు కానీ ఇద్దరి మధ్య కాంబినేషన్లో అనుకున్నాను. తను కూడా మైండ్ సెట్ నేను ఎలా ఆలోచిస్తున్నాను వర్క్ గురించి తను కూడా ద సేమ్ అలాగే. సో నాకు మంచి ఫ్రెండ్ అయింది ఈ సినిమా ద్వారా. థ్యాంక్ యూ నిషా, థ్యాంక్ యూ సో మచ్. అలాగే డైలాగ్ రైటర్ రాజా గారు, మంచి డైలాగ్స్ ఉంటాయి ఇందులో. టోటల్గా అండి ఈ టీం మొత్తం ఒక హార్డ్ వర్క్ చేసి, లేట్ అయినా సరే దీనికోసం వెయిట్ చేస్తూ, నాకు ఎంత లేట్ అవుతున్నా నాకు ఫ్రెండ్స్ అడుగుతుంటారు ఎప్పుడు రా సినిమా అని. పర్లేదు, ఎంత ఉన్నా కూడా మంచి అవుట్పుట్తో మంచి క్వాలిటీతో మేము ముందుకు వస్తున్నాం. ఈ సినిమాతో నాకు మంచి పేరు వస్తుందని మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను ఫస్ట్ ధనరాజ్ గారు, నేను నువ్వు ఫస్ట్ ప్రియాని పిలుస్తుంటే నేను అంటే ఈ సినిమా మెయిన్ భారవంతం మోసిన తనే. ఫస్ట్ టైం అమ్మాయి కట్ చెప్పినప్పుడు 5 మినిట్స్లో మీటింగ్ అయిపోయింది, లైన్ చెప్పాను అంతేను. ఓకే సార్ మనం చేద్దామని చెప్పింది. నెక్స్ట్ ఓపెనింగ్కి వచ్చింది, తర్వాత ఫస్ట్ షెడ్యూల్ చేసాం ఒక 1 వీక్ చేసినప్పుడు నాకు ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. ఆ సీన్స్ అన్నీ రెగ్యులర్ క్యాజువల్ సీన్స్ అన్నమాట, రెస్టారెంట్లో ఫ్రెండ్స్తో సీన్స్, ఒక మ్యారేజ్ సీను, ఇలాంటి సీన్స్. నాకు ఫస్ట్ టైం భయం వేసింది, ఏంటి అనుకున్న క్యారెక్టర్ తను ముయగలదా లేదా. ఆ టెన్షన్ తోటి రోజు మెసేజ్లు పెట్టేవాడు నేను, నువ్వు అలా ట్రై చేయి ప్రియా, ఇలా ట్రై చేయి ప్రియా. అదేంటే ఓకే సార్, పెద్దదానికి ఎస్ సార్ అంటుంది, అది ఒక మ్యానరిజం దానికి ఎస్ సార్, దీంట్లో దూకుంటే ఎస్ సార్ అంటుంది.
అంత హార్డ్ వర్క్ చేసింది. సెకండ్ షెడ్యూల్ వికారాబాద్ చేసినప్పుడు ఫస్ట్ మీరు చూసే ట్రైలర్లో ఒక బురద గుంటలో దిగి దాని పైకి లెగవాలి. నాకు నేను పచ్చిగా చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే బాంబే నుంచి ఆర్టిస్టులు ఎవరైనా హీరోయిన్స్ వీళ్ళు వస్తే నా స్కిన్ పాడ్ అవుద్ది, నాకు బాడీ అలర్జీ వస్తుంది అది అంటారు. అలా కాకుండా అక్కడ వాటర్తోటే ఆ మడ్ మొత్తం అక్కడ మట్టి కలిపి నెత్తి మీద పోస్తే ఓకే సార్, ఎస్ సార్, మీ ఇష్టం చేయండి మీరు అని చెప్పింది. ఆ సీన్తోటే ఫిదా అయిపోయాను నేను. ఓకే నెక్స్ట్ అక్కడి నుంచి ఈ సినిమాలో ఒక రేప్ సీన్ని ఒక 4 డేస్ షూట్ చేశాం. అంటే అందరు రేప్ సీన్ ఏంటి 4 డేస్ షూట్ చేయడం అనుకుంటారు, అది రేప్ అంటే ఎక్స్పోజింగ్ కాదు, ఇంకోటి కాదు, ఓన్లీ ఎమోషన్స్. దాంట్లో కార్తీక్ అన్న చెప్పాడు హ్యాంగ్ అయ్యి ఉంటాడు ఆ సీన్ మొత్తం, అలాగే అమ్మాయి నిషా కొఠారి, అలాగే మిగతా ఆర్టిస్టులు అందరూ ఇలా వన్ బై వన్ చెప్పుకుంటూ పోతే నేను అనుకున్న దానికన్నా అమ్మాయి 200% చాలా బాగా చేసింది. అందుకే నేను ఫస్ట్ ప్రియాని నేనే పిలుస్తానని పిలిచాను, ఎందుకంటే ఇది ఒక హానర్ నాకు, ఒక మంచి ఆర్టిస్ట్ నా దొరికినప్పుడు ఎవరికైనా ఏ డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ ఒక అనుకోకుండా ఒక అఫెక్షన్ ఉంటుంది వాళ్ళ మీద, ఆ ప్రేమతో పిలిచా అందుకే ప్రియాని పైకి. అలాగే నెక్స్ట్ ఇంకో బ్యాచ్ని పిలిచా, ఇంకొక షాందా లేదు వంశీ కానీ వీళ్ళందరూ ఎన్ని రోజులు షార్ట్లు నేను తీస్తూ ఉంటే అలా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. అప్పట్లో వంశీ కూడా వేరే సినిమాలు బిజీగా ఉండే పెద్ద సినిమాలు, అయినా కానీ ఓపిక్గా ఉండి చాలా కోఆపరేట్ చేశారు. అలాగే మా కెమెరామెన్ వీళ్ళందరితో పాటు ఇంకా ప్రొడక్షన్ సైడ్ అంటే విజయ్, శేఖర్, శర్మ, సీన్ గారు, అలాగే ప్రొడక్షన్ మేనేజర్స్ మనోజ్ అండ్ రాజు అందరూ చాలా కష్టపడ్డారు. అందరూ జరిగిన సిచ్యువేషన్స్ వేరు, ప్రతి వాళ్ళు డబ్బు ఉండి టక్కు టక్క తీయడం వేరు, చిన్న చిన్న సమస్యలు అనుకోకుండా వచ్చాయి. ఫారెస్ట్లో సెట్ అయ్యకూడదున్నారు ఈ సినిమా కోసం, లొకేషన్స్ కోసం గోవా, తలకోన, మన రాజమండ్రి సైడ్ రంపచోడ అన్నీ తిరిగాం మేము, ఎక్కడ సెట్ అయ్యే పర్మిషన్ లేదు. ఆ పర్మిషన్ కష్టపడి తీసుకుంటే శర్మ, ఆ సెట్ వల్ల కూడా ప్రాబ్లం అయింది వేయడం వల్ల. అక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ దాటి వచ్చాం కాబట్టి అందుకే డిలే అయింది సినిమా, వేరే విధంగా కాదు. అలాగే నన్ను సినిమా గ్యాప్ తీసుకుంటాడు ఏంటి డైరెక్టరు అని చాలామంది అడుగుతున్నాను నన్ను. నాకు ఇష్టంగా ముందు ఈ కథతో నేను ఏమైనా చేయగలను కొట్టగలను నమ్ముకున్నప్పుడే సినిమా తీస్తాను, అంతేగాని వెంటనే సినిమాలు చేసేయాలి అనే కోరిక నాకు లేదు, అందువల్ల డిలేగా చేస్తాను సినిమాలు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్, హెల్దీ ఈవినింగ్, స్మైలింగ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఇట్స్ బీన్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. Thanks to Tulsi sir for giving me this beautiful opportunity, to Sharma sir, because I think doing this kind of movie, it's really being an actor, it always feels great. And doing this movie, I have also grown a lot, I think, because being in the part of this movie and being portraying a character which is very sensitive at the same time, it's the journey of a girl which starts from innocence and how she become a criminal. I think it was a great opportunity for any actor for portraying this kind of character. Thanks to Karthik, he has been a great co-actor. Thanks to all of you, all the co-actors and cameraman and writer, music director. I would like to thanks all of you for being here. Thanks all of you. Thank you so much. Happy ga andichunde. Telugu cinema lo chaala different ga untadi ee movie. Sadanga pilchi maatladanaake naaki avakasam ichina Tulsi gariki chaala thanks cheppukuntunnanu. Ee cinema teesnaru ani telisi nenu chaala try chesanu first nunchi. And em cheppevallu kaadu chuddam ane vallu. కానీ చివరికి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ప్రొడ్యూసర్ శర్మ గారికి, అందరికీ, మంచి టీం, చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ బాగుండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పడానికి కష్టం, నేను లవ్ యూ సార్, నాకు ఇందులో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ఐ లవ్ యూ సార్, ట్రూలీ ఐ లవ్ యూ సార్, అందుకని ఎక్కువ చెప్పలేను నేను. థ్యాంక్స్. క్యారెక్టర్లో ఒదిగిపోయి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో నిర్మల్లో షూటింగ్ అంటే నాకు తెలిసి నేను వచ్చేస్తాను అని చెప్పి ఆదిలాబాద్ వెళ్ళిపోయాడు.
క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయింది. నిర్మల్లో షూటింగ్ మళ్ళీ కోపం, ఏ ఎప్పుడు నాకు లొకేషన్ చెప్పలేదు అది ఇది వచ్చారు అని చెప్పి ఆయనే చెప్పారు యాంకరీ పాపం. ఆడమే ఆడ చేసిన ప్రాజెక్ట్ ఇది క్రిమినల్స్ అనేది. అండ్ బేసిక్గా క్రిమినల్స్ అంటే మా నాకు బాగా దగ్గరగా ఉంటుంది, ఒక రొమాంటిక్ క్రైమ్ కదా, ఒక క్రిమినల్ ప్రేమ్ కదా. సో ఇది క్రిమినల్సే. సో ఈ సినిమా ఒక మా రెండు సినిమాలు ఎంత పెద్ద హిట్ చేశారో అలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని ఇందులో ఇన్వెస్ట్ చేసిన ప్రొడ్యూసర్స్కి కానీ అండ్ సూపర్ మూవీస్ అందించిన డైరెక్టర్ మంత్ర గారు మన తులసిరామ్ గారికి మంత్ర మంగళ మంచి సినిమాలు అందించారు. ఈ సినిమాతో కార్తీక్ అన్న కూడా మంచి లైఫ్ రావాలని కోరుకుంటున్నాను. బికాజ్ లైక్ చాలా హార్డ్ వర్కర్, మేము ఇద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్కి చేసాము. అండ్ ఒక లైక్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డాక్యుమెంటరీ అండి. దానికి కెమెరామెన్ వచ్చి జ్ఞానవేల్ గారు, జ్ఞాన్శేఖర్ సారీ, ఐఎమ్ సో సారీ, జ్ఞాన్శేఖర్ గారు చేశారు. సో పెద్ద టీమ్ మెంబర్స్తో చేసాం అందరూ అప్పుడు స్ట్రగ్లింగ్లో ఉన్నప్పుడు. అండ్ అందరూ సెటిల్ అవుతూ వచ్చారు. అండ్ కార్తీక్ అన్న కూడా మంచి లైఫ్ రావాలని కోరుకుంటున్నాను. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ సినిమాకి వర్క్ చేసిన యాక్టర్స్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎంతసేపు వెయిట్ చేసినందుకు. ఈ సినిమా లేట్ అయింది, లేట్ అయిన దానికి తగ్గట్టుగానే క్వాలిటీ ఉంటుంది, లేట్ అయితే క్వాలిటీ ఉంటుందని కదండి. కానీ మేము అనుకున్నది అనుకున్నట్టుగా చేసాం. ఇన్ని రోజులు మా వెనకాల ఉండి నిలబడినందుకు నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చేసిన మా టీం మొత్తానికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఈ సినిమా మాత్రం ఒక ట్రెండ్ సెట్టర్లా నిలబడుతుంది, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అన్ని సినిమాల్లాగా కాకుండా ఏదోటి కొత్తదనాన్ని అయితే కోరుకునే ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారు ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ. కష్టపడిన శర్మ గారు, తులసి గారు, తులసి గారు మీద నాకు మొదటి నుంచి మంచి కాన్ఫిడెన్స్. అని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటాను ఈ సినిమా బాగా హిట్ అవుతుంది, నువ్వు మొట్టమొదటి నాకు అన్నాగా అది చెప్పే, అందువల్ల దీని మీద మంచి నమ్మకం. ఈ మంత్ర మంగళ లెక్క ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది, చాలా బాగా వచ్చింది. ఐ షుడ్ సే థ్యాంక్స్ టు శర్మ అండ్ తులసిరామ్, థ్యాంక్ యూ అండి. మ్యాక్సిమం 7th కానీ 8th కానీ రిలీజ్ అని ప్లాన్ చేస్తున్నాం. అలాగే మా టీం మొత్తం ఈ క్రిమినల్స్ బ్యాచ్ కానీ, టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ అందరం కలిసి ఇంకో చిన్న ఈవెంట్ చేయబోతున్నాం 2-3 డేస్లో. వాట్ ఈస్ ద క్రిమినల్స్ వెనకాల ఉన్న స్టోరీ ఏంటి అనేది ఆ రోజు చెప్తాను మీకు. థ్యాంక్ యూ అండి.